మై ఛానల్ ఈరోజు మనం హంపి గురించి తెలుసుకోబోతున్నాము దాంట్లో మెయిన్గా వచ్చేసి ఒకటి ఉగ్ర నరసింహ టెంపుల్ చూడొచ్చు తర్వాత నెంబర్ 2 విరూపాక్ష టెంపుల్ అన్నమాట మెయిన్ టెంపుల్ ఇది తర్వాత మనకి ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు ఈ మాదిరి కనిపిస్తుంది అన్నమాట టెంపుల్ సో లోపల ఫోటోగ్రఫీ తీసినప్పుడు ఈ మాదిరి కనిపిస్తుంది అన్నమాట గర్భగుడిలో చూసినప్పుడు లోపల సైడ్ వ్యూ నుంచి మాదిరిగా టెంపుల్లో ఆర్కిటెక్ట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి లోటస్ మహల్ అన్నమాట ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు పుష్కరణి తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు హజరామ టెంపుల్ అన్నమాట సరిగమ పదనేసి అంటారు ఏకశిలా రథం అంటారు అన్నమాట సో ఇవన్నీ మనం చూస్తున్నాం టాపిక్లో నెక్స్ట్ మనం ఇప్పుడు వీటిల్లో ఏదేది కవర్ చేస్తామో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు సో ఇప్పుడు మనము హొస్పేట్ నుంచి కారులో బయలుదేరుతాం అన్నమాట సో ఇది వచ్చేసి షాన్బాగ్ సర్కిల్ అన్నమాట హొస్పేట్లో సో మనకి హంపి వచ్చేసి హొస్పేట్లో హొస్పేట్ డిస్టిక్లో ఉంది కానీ ఇప్పుడు అది హొస్పేట్ని బళ్ళారి డిస్టిక్ అర్లియర్ ఉండేది ఇప్పుడు విజయనగరం డిస్టిక్ అని చేశారు మనకి బస్ కన్వీనియంట్ వచ్చి హొస్పేట్ నుంచి హంపికి 12.5 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడికి హొస్పేట్కి రీచ్ అయ్యేదానికి ట్రైన్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎయిర్వేస్ కనెక్టివిటీ కూడా ఉంది సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ బెంగళూరు కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కనెక్టివిటీ ఉంది బస్సెస్ కూడా ఆంధ్ర తమిళనాడు తెలంగాణ తర్వాత మహారాష్ట్ర నుంచి కనెక్టివిటీ ఉంది జనరల్గా ఇక్కడ మనకి హొస్పేట్ టు హంపికి వెళ్ళాలంటే బస్సుకి వెళ్తే 22 to 24 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి ఆటో వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేస్తాడు విరూపాక్ష టెంపుల్ దగ్గరికి డ్రాపింగ్ ఇస్తారనమాట ట్యాక్సీ వాళ్ళు అయితే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట సో దీంట్లో వచ్చేసి జనరల్గా మనం హంపికి వెళ్ళే ముందు అక్కడ ఇంటర్నెట్ ఉండదు తర్వాత ఏటీఎమ్స్ ఉండవు మనం హాస్పిటల్లోనే ఏది కావాలన్నా తీసుకొని ఒక ఫండ్స్ కూడా మన దగ్గర డబ్బులు డ్రా చేసుకొని పెట్టుకుంటే సేఫ్ అన్నమాట జనరల్లీ మన ఒక మనిషికి 1600 నుంచి 2000 రూపీస్ వరకు ఎక్స్పెన్సెస్ ఉంటుంది అన్నమాట పర్ డేకి సో ఒక్క రోజులో ఇది చూసే కాదు మినిమం 3 డేస్ పడుతుంది అన్నమాట ఇవన్నీ టెంపుల్స్ చూడాలంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సో ఇప్పుడు మనం హంపి ఎంట్రన్స్లోకి వచ్చేసామిప్పుడు ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసేసి మనం ఒక ఆటో డ్రైవర్ని హైర్ చేసుకుని ఉంటాం క్యాబ్ అని సో వీళ్ళు ఏమంటే అన్ని ప్లేసెస్ని విజిట్ చేసి మనం ఎక్కడైతే వచ్చామో అక్కడికే డ్రాప్ ఇస్తారన్నమాట సో ఇక్కడ వచ్చాం మనం ఇప్పుడు సరిగమ పదనేసికి వెళ్ళాలంటే వెహికల్స్ అలా వచ్చారనమాట డస్ట్ పొల్యూషన్ వైబ్రేషన్స్గా అవన్నీ పిల్లర్స్ క్రాక్ ఇస్తున్నాయి అనేసి ఓన్లీ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అని అక్కడికి అలా చేస్తారన్నమాట సో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్కి ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు గైడ్ దగ్గరికి వచ్చాము సో అతనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట దీని గురించి సరిగ్గా ముప్పది నుంచి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అతను చెప్తాడమ్మా నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం बाघ पकड़ के मैं राक्षस उनका फोन रहे युद्ध का संदेश है ना रावण को पहुंच जाता है रावण उनका बेटा इंद्रजीत को बोलते हैं इंद्रजीत को बंदर को बंदी करके बोलते दोनों को एक होता है दोनों बंदी नहीं होते रावण के पास जाने से बेटी के सिंहासन रहते हैं पप्पा उनके अपने फोन से सिंहासन रख के रावण के रूप में बैठा है बाद में देखिए रावण को भूख होता है देखिए भूज का देखिए आग लगने से ऊपर देखिए इंद्र का जला रहा है इंद्र का और यहाँ पे देखिए ये विष्णु का सारे दशावतार बने हैं विष्णु का दशावतार पता वाला है देखिए मत्स्य अवतार विष्णु का अवतार है मत्स्य अवतार है ये देखिए कूर्म अवतार है मैडम देखिए मत्स्य अवतार है फिश इंकर्नेशन कूर्म अवतार है ऊपर देखिए वराह अवतार है यहाँ पे देखिए मत्स्य अवतार देखिए
रंगस्थल ओके 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 सो पार्ट 2 अंड पार्ट 3 शॉर्टली मैं अभी रिलीज़ चेस्तामु।